హలో హాయ్ మై మర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చేస్ఆర్ బై ఇన్ ఫోర్ టుడే విఆర్ గోయింగ్ టు డిస్కస్ వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దర్ ఇస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ బీఎస్ ఆర్టికల్చర్ సెవెన్ ఇయర్ కమర్షియల్ ఆఫ్ టోరకల్చర్ ఇది మనకు యాక్చువల్గా తెలంగా ఏపీలో ఉన్నటువంటి అన్యూ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఫిఫ్త్ సెమిస్టర్ స్టూడెంట్స్ అందరూ యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను యాక్చువల్గా మనకు ఫైవ్ యూనిట్స్ ఉన్నాయి దాంట్లో నుంచి ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ పిక్ చేయడం జరిగింది ఈ ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ కనుక మీరు చదువుకొని వెళ్తే మీకు మాక్సిమం సిక్స్టీ టు హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ అయితే రావడం అయితే గ్యారంటీగా ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా చూద్దాం సో ఫ్రెండ్స్ దిస్ ఇస్ మొబైల్ నెంబర్ నైన్ త్రీ నైన్ జీరో సెవెన్ త్రీ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ఈ మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు టెలిగ్రామ్ చేయొచ్చు టెలిగ్రామ్లో హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫై అనే ఒక ఛానల్ ఉంటుంది అక్కడ మనకు సంబంధించిన వీడియోస్ న్యూ అప్డేట్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అక్కడ మీరు ఫాలో చేయొచ్చు అండ్ అక్కడ యూస్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్లో మనకి హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫాన్ అనేటువంటి పేజ్ కూడా ఉంటుంది అక్కడ లైక్ చేయండి నెక్స్ట్ చూస్తే యూనిట్ వన్లో ఉన్నటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రైట్ అబౌట్ ది ఇంపార్టెన్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ కమర్షియల్ ఫ్లోరికల్చర్ ఇన్ ఇండియా ఇక్కడ ఏంటంటే ఇంపార్టెన్స్ ఏమున్నాయి విధంగా ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఏ విధంగా ఉన్నాయి కమర్షియల్గా మనం ఫ్లోరికల్చర్ చేయాలంటే ఇండియాలో ఏ విధంగా ఉన్నాయో చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ చూడండి రైట్ అబౌట్ ది ఇండస్ట్రియల్ ఇంపార్టెన్స్ ఆఫ్ కమర్షియల్ ఫ్లవర్స్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్ అన్నారు ఏంటి ఇండస్ట్రియల్ ఇంపార్టెన్స్ ఏమే ఉన్నాయి కమర్షియల్గా మన ఫ్లవర్స్ని గ్రో చేస్తే ఇండియాలో ఏ విధంగా ఉంది అబ్రాడ్లు ఏ విధంగా ఉందని చూసుకుని వెళ్ళండి ఎక్స్ప్లెయిన్ ఫిజియాలజికల్ డిజార్డర్స్ ఆఫ్ రోజ్ అండ్ గేర్బేరా ఈ రెండు డిసీజ్ ఈ రెండు ఫ్లవర్స్ యొక్క ఫిజియలాజికల్ డిజార్డర్స్ ఏవైతే వస్తున్నాయో వాటి గురించి రాస్తే సరిపోతుంది నెక్స్ట్ వాట్ ఆర్ ది క్లైమేట్ కండిషన్స్ సాయిల్ ప్రాపర్టీస్ అండ్ రూట్ స్టాక్స్ ఎసెన్షియల్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ కట్ ఫ్లవర్స్ అన్నారు కట్ ఫ్లవర్స్లో మనకి యాక్చువల్గా సాయిల్ ప్రాపర్టీస్ ఏ విధంగా ఉండాలి రూట్ స్టాక్స్ ఏ విధంగా సర్వ్ చేసుకోవాలి అండ్ క్లైమేటిక్ కండిషన్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ చూస్తే రైట్ ఆఫ్ ది హార్వెస్టింగ్ అండ్ పోస్ట్ హార్వెస్టింగ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ ఇన్ ద లార్జ్ స్కేల్ అంటాడు ఇక్కడ ఏంటంటే కట్ ఫ్లవర్స్ సంబంధించింది ఇక్కడ రైట్ ఆఫ్ ది హార్వెస్టింగ్ అండ్ పోస్ట్ హార్వెస్టింగ్ అంటే హార్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి హార్వెస్ట్ చేసిన తర్వాత ఏ విధమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అనేది చూసుకొని వెళ్తే సరిపోతుంది ఇవి మనకు ఉన్నటువంటి ఫైవ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దానికి సంబంధించినటువంటి విషయాలు ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన ఛానల్ సబ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి దానివల్ల మన ఛానల్ చాలామందికి రీచ్ అవుతుంది దానివల్ల నాకు కూడా ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేసి ఇంకా మోర్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను సో కమింగ్ టు ది యూనిట్ టు ఇంకా లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి చూద్దాం అండ్ రైట్ అబౌట్ ఫిజియలాజికల్ డిజార్డర్స్ ఆఫ్ గ్లేడియసియస్ అండ్ ట్యూబ్రోస్ ఇది యాక్చువల్గా యూనిట్ టూలో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ నెక్స్ట్ నుండి రైట్ అబౌట్ కల్చరల్ అండ్ ఇంటర్ కల్చరల్ ఆపరేషన్స్ ఫర్ ద గ్రోయింగ్ ఆఫ్ కట్ ఫ్లవర్స్ ప్లాంట్స్ అంటాడు ఇక్కడ కట్ ఫ్లవర్ ప్లాంట్స్ యొక్క ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటి అంటే మనకి ఇచ్చినటువంటి సిలబస్లో ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి లాస్ట్ త్రీ ఫోర్ లైన్స్ అండ్ ఆల్మోస్ట్ కట్ ఫ్లవర్స్ ఉండే ప్రాసెసింగ్ అక్కడ నుంచి సెకండ్ యూనిట్లో కూడా సేమ్ కంటెంట్ ఉంది లాస్ట్లో మాత్రం డిజార్డర్స్ మార్చినట్టు అన్నట్టు అనిపించింది నాకు ఒకవేళ కనుక అదేది ఇది సేమ్ అయితే మాత్రం వీఆర్ లక్కీ ఎందుకంటే సేమ్ క్వశ్చన్స్ చదువుకొని వెళ్తే రెండు యూనిట్లో కవర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది సో ఒకవేళ కాదు అది కట్ ఫ్లవర్స్ కాదు ఇంకేదన్నా అయితే మాత్రం కొంత ఇబ్బంది పడాల్సిన విషయమే ఎందుకంటే అది స్పెల్లింగ్ మిస్టేక్ అయ్యిందో తెలియలేదు సో నెక్స్ట్ చూస్తే మనకు రైట్ ఇంపార్టెన్స్ ఆఫ్ కట్ ఫ్లవర్స్ అన్నాడు డెఫినెట్లీ ఏమేమి కట్ ఫ్లవర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంది ఫైనాన్షియల్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది ఏ విధంగా దాన్ని అన్ని చేయొచ్చు అనేది చూసుకొని వెళ్తే సరిపోతుంది నెక్స్ట్ ఉండి రైట్ వైఫ్ ఫిజియలాజికల్ డిజార్డర్స్ ఆఫ్ క్రైసాంతియం అండ్ ఆర్కిడ్స్ ఓకే ఆర్కిడ్స్ కానీ క్రైసాంతియం కానీ ఈ దీంట్లో ఎలాంటి ఫిజియలాజికల్ డిజార్డర్స్ వస్తే చూసుకొని వెళ్తే సరిపోతుంది నెక్స్ట్ చూస్తే రైట్ అబౌ ద హార్వెస్టింగ్ అండ్ పోస్ట్ హార్వెస్టింగ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ ఓకే హార్వెస్ట్ చేస్తున్నప్పుడు హార్వెస్ట్ చేసిన తర్వాత ఏ విధంగా ఎలా హార్వెస్ట్ చేయాలి హార్వెస్ట్ చేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కట్ ఫ్లవర్స్ విషయంలో అనేది చూసుకో సరిపోతుంది లాస్ట్ క్వశ్చన్ చూస్తే యూనిట్ టూలో రైట్ మాన్యూర్స్ అండ్ ఫెర్టిలైజర్స్ యూజ్డ్ ఫర్ ద ప్రాపగేషన్ ఆఫ్ కట్ ఫ్లవర్స్ని ప్రాపగేట్ చేయడం కోసం ఫెర్టిలైజర్స్ ఏమి యూజ్ చేస్తాం మాన్యూర్స్ ఏమి యూస్ చేస్తాం అనేది చూసుకోవాలి సరిపోతుంది కమింగ్ టు ది యూనిట్ త్రీ దానిలో ఉన్నటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తే వరైటీ ఫిజియోలాజికల్ డిజార్డర్స్ మ్యారీగోల్డ్ అండ్ జాస్మిన్ ఓకే మ్యారీగోల్డ్కి జాస్మిన్కి వచ్చేటువంటి డిజార్డర్స్ గురించి చూసుకొని వెళ్తే సరిపోతుంది నెక్స్ట్ నుండి వెరైటీ నోట్ అంది హార్వెస్టింగ్ ఫస్ట్ హార్వెస్టింగ్ మేనేజ్మెంట్ ఆఫ్ లూజ్ ఫ్లవర్స్ యాజువల్గా హార్వెస్ట్ ఎలా హార్వెస్ట్ చేయాలి తర్వాత హార్వెస్ట్ చేసిన తర్వాత ఏ విధంగా మేనేజ్ చేయాలి లూజ్ ఫ్లవర్స్ అనేది చూసుకొని వెళ్తే సరిపోతుంది థర్డ్ క్వశ్చన్ కనుక చూస్తే డిస్క్రైప్ కల్చరల్ ఇంటర్ కల్చరల్ ఆపరేషన్స్ ఫర్ కల్టివేటింగ్ లూజ్ ఫ్లవర్స్ ఓకే లూజ్ ఫ్లవర్స్ని కల్టివేట్ చేయడం కోసం కల్చరల్ ఆపరేషన్ ఆపరేషన్స్ ఏమున్నాయి ఇంటర్ కల్చరల్ ఆపరేషన్స్ ఏమి చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ చూస్తే ఫోర్త్ క్వశ్చన్ రైట్ అబౌట్ వాట్ ఆర్ క్లైమేటిక్ కండిషన్స్ అండ్ సాల్ రిక్వైర్మెంట్స్ నీడెడ్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ లూజ్ ఫ్లవర్స్ వెరైటీస్ అండ్ హైబ్రిడ్స్ లూజ్ ఫ్లవర్స్లో వెరైటీస్ అండ్ హైబ్రిడ్స్ని క్రియేట్ చేయడం కోసం ఎలాంటి సాయిల్ కండిషన్స్ కావాలి అండ్ క్లైమేటిక్ కండిషన్స్ కావాలనేది చూసుకొని వెళ్ళి సరిపోతుంది కమింగ్ టు ది ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి రైట్అబౌట్ ఇంపార్టెన్స్ వెరైటీస్ అండ్ హైబ్రిడ్ లూజ్ ఫ్లవర్స్ అంటాడు చాలా రకాలైనటువంటి వెరైటీస్ ఉన్నాయి హైబ్రిడ్ హైబ్రిడ్ లూజ్ ఫ్లవర్స్ లేదు అంటే వెరైటీస్ ఆఫ్ లూజ్ ఫ్లవర్స్ తర్వాత వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏమున్నాయి చూసుకోండి వెళ్తే సరిపోతుంది సో ఫ్రెండ్స్ ఇది ఫోర్త్ నేను స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసే కన్నా ముందు నా కోసం ఒక చిన్న లైక్ కొట్టండి ఒక్క సెకండ్ టైం తీసుకోండి లైక్ ముందే క్లిక్ చేయండి కంటిన్యూ చేద్దాం చూడండి నెక్స్ట్ చూస్తే దీనిలో ఉన్నటువంటి క్వశ్చన్లు ఇంపార్టెంట్ వన్లో

జాగ్రత్తలు తీసుకోవాలనేది చూసుకొని పోతే సరిపోతుంది రైట్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లోరల్ ప్రిజర్వేటివ్స్ ఇంపార్టెంట్ ఇది ఫ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లోరల్ ప్రిజర్వేటివ్ ఏమైతే ఉన్నాయో వాటి అన్నిటి గురించి చూసుకొని వెళ్ళండి నుంచి మనకు షార్ట్ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది నెక్స్ట్ చూస్తే రైట్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ఫ్లోరల్ ప్రిజర్వేటివ్స్ ఫ్లోరల్ ప్రిజర్వేటివ్స్ ఏవైతే వాడతామో వాటిలో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయనే దాని గురించి డీటెయిల్గా చూసుకొని వెళ్ళండి కమింగ్ టు ది యూనిట్ ఫైవ్ ఇంకా లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి అండ్ చూడండి దీనిలో ఉన్నటువంటి క్వశ్చన్స్ చూస్తే ఫస్ట్ మనకు రైట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైప్స్ అచాజా కాంక్రీట్స్ అబ్సల్యూట్స్ అండ్ ప్రొమైట్స్ అండ్ రిసన్ ఆఫ్ ది ఎసెన్షియల్ ఆయిల్స్ ఓకే వీటి గురించి జాగ్రత్త చూసుకొని వేరండి నెక్స్ట్ చూస్తే రైట్ అబౌట్ డిఫరెంట్ మెథర్డ్స్ ఆఫ్ డ్రై ఫ్లవర్ మేకింగ్ డ్రై ఫ్లవర్స్ మేకింగ్ మేకింగ్లో డిఫరెంట్ మెథడ్స్ ఏమేమి యూజ్ చేస్తారని చూసుకుంటే సరిపోతుంది అండ్ వాట్ ఆర్ ది ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఎసెన్షియల్ ఆయిల్స్ని ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్ అని చాలా ఉన్నాయి వాటిలో ఏమేమి ఉన్నాయి మీ బుక్లు ఏమైతే ఉన్నాయో అవి రాయండి నెక్స్ట్ చూడండి రైట్ అబౌట్ హౌ టు ప్రాసెస్ అండ్ వాల్యూ అడిషన్ టు ఫ్లవర్ క్రాప్స్ అన్నాడు హౌ టు ప్రాసెస్ అండ్ వాల్యూ అడిషన్ టు ఫ్లవర్ క్రాప్స్ క్రాప్స్ అన్నాడు ఫ్లవర్ క్రాప్స్కి ఏ విధంగా ప్రాసెస్ చేస్తే వాల్యూ అడిషన్ జరుగుతుంది అనే దాని గురించి చూసుకొని వెళ్తే సరిపోతుంది అండ్ దీస్ ఆర్ ది ఫైవ్ యూనిట్స్ దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ మీ ఒపీనియన్ ఏదైనా కానీ దాన్ని మీరు నాకు టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ అట్ ద సేమ్ టైం కామెంట్ బాక్స్లో చెప్పినా అంటే ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ